గుట్ట మీద గుడి కట్టడం మనందరికీ తెలిసిందే. కానీ గుట్టనే గుడిగా మార్చడం విచిత్రం. అందులోనూ గుట్టలోని రాతిని చెక్కి విగ్రహాలు చేయటం గొప్ప విశేషం. దీంతో పాటు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విశేషం ఉంది. ఇది రాక్షస జాతికి చెందిన బకాసురుని ఆలయం. భారతదేశంలోనే చాలా అరుదైన, ఎవరూ విననటువంటి ఈ బకాసురుని ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. కాలక్రమేణా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఇది వరంగల్ మహదేవపూర్ రోడ్డు, నేషనల్ హైవే. వరంగల్ నుండి సుమారుగా 60 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మోరంచపల్లి దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుండి సుమారుగా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నయన్పాక టెంపుల్ని చేరుకోవచ్చు. నయన్పాక చేరుకున్న తర్వాత విలేజ్ సెంటర్లో ఇలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రోడ్డులో 0.5 కిలోమీటర్ లోపలికి ప్రయాణిస్తే మనం టెంపుల్ని చేరుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్పాక గ్రామ శివారుల్లో ఎక్కడా లేని విధంగా బకాసురుడు అనే రాక్షసుడికి ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి పురాణం ఏం చెప్తుందంటే, పాండవులు వనవాసం చేసిన సమయంలో బకాసురుడితో భీముడు యుద్ధం చేసినట్టుగా చెప్తుంది. ఈ ఆలయానికి ఇంకో చరిత్ర కూడా ఉంది. గుట్టపై మధ్య భాగంలో ఆలయం ఉంటుంది. దానికి 4 వైపులా 5.5 అడుగుల ఎత్తులో ద్వారాలు ఉంటాయి. లోపల మధ్యలో 4.5 అడుగుల ఎత్తులో దేవతా విగ్రహాలను చెక్కారు. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో వైపున దేవతా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. తూర్పు వైపున భయంకరమైన ఆకారంలో బకాసురుడు నరసింహస్వామి ఆకారాన్ని పోలి ఉంది. ఒకే శిలపై 4 వైపులా దేవతా విగ్రహాలు ఉన్నందువలన దీన్ని ఏకశిలాక్షేత్రమని మరియు ఈ ఆలయాన్ని సర్వతోభద్ర క్షేత్రమని పిలుస్తారు. ఈ ఆలయానికి తూర్పు ద్వారం నుంచి చూస్తే లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారు. అలాగే దక్షిణ ద్వారం నుంచి చూస్తే వేణుగోపాల స్వామి కనిపిస్తారు. పడమర ద్వారం నుంచి చూస్తే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కనిపిస్తారు. మీరు చూస్తున్నది ఉత్తర ద్వారం. ఈ ద్వారం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. విగ్రహాన్ని చక్కగా వచ్చిన రాళ్లతోనే ఆ విగ్రహం చుట్టూ దాదాపు 25 అడుగుల ఎత్తులో గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత దానిపై మరో 30 అడుగుల ఎత్తులో గోపురాన్ని నిర్మించారు.
ఇక్కడ గుడి ముందు కోనేరు ఉండేది కానీ అది మట్టితో పుడుకుపోయింది గుట్ట రాతిలోనే విగ్రహం చెక్కి ఉన్న దేవాలయం ఇప్పటివరకు ఎక్కడా రికార్డ్ కాలేదని చెప్తున్నారు सब्सक्राइब माय चैनल वीडियो नच्चिनట్లయితే लाइक చేయండి మరియు షేర్ చేయండి ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి।